కిరణ్ గారు ఇంకో ఇంకో ఇప్పుడు గిరిధర్ గారు చెప్పినట్టుగా కన్సాలిడేట్ అవడం సో ముస్లిం ఓట్ల గురించి మాట్లాడుకుంటే కనుక నిన్న లేటెస్ట్గా ఎం అసదుద్దీన్ ఓ మాట్లాడుతూ మాక్సిమం సీట్లలో మేము ఫైట్ చేయబోతున్నాం అనేది ఆయన మాట్లాడారు అలాగే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మేమే అనేది ఇంకో కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు సో ఎవరు దీనికి ఎవరు ఆయన పరోక్షంగా ఎవరికిది ఫెచ్ అవుతుంది ఎవరిని దెబ్బతీస్తుంది అంటే ఏంటి మీ అనలైజేషన్ మీరు చెప్పినట్టు కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ ఎన్నికలకు చాలా డిఫరెన్స్ ఉంది కర్ణాటక గిరిధర్ గారు చెప్పినట్టు క్లియర్ కట్ గా అక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది కన్సాలిడేట్ అయిపోయి ఏ పార్టీకి వేయకుండా కాంగ్రెస్ వేసింది వాస్తవం ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళా రీజనల్ పార్టీ రీజనల్ పార్టీ కేసీఆర్ గారు ఎంఐఎం ఉంది ఈ రెండు పార్టీలు కూడా సరే ఎంఐఎం అనేది ఎక్కడ నిలబడ్డా కానీ వాళ్ళకు ఉన్న ఓట్ పర్సెంటేజ్ చాలా తక్కువ వాళ్ళకు ఓన్లీ ఓల్డ్ సిటీ తప్ప ఇంకెక్కడ నిలబడ్డా కానీ వాళ్ళకు కపుల్ ఆఫ్ థౌసండ్ ఓట్స్ తీసుకోగలుగుతారు కానీ దాన్ని కూడా ఏంటంటే అది ఎవరు బా ఇప్పుడు ఇక్కడ కేవలం నిజామాబాద్ లాంటి జిల్లాలు ఉన్నాయి సో అక్కడ ముస్లిం ఏ విధంగా ఉంటుందో కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే దానికంటే ముందుగా విశ్లేషించవలసింది అసుద్ది ఓవైసి స్టేట్మెంట్ ని ఏ రకంగా చూడాలి అటు మహారాష్ట్రలో ఆయన పోటీ చేస్తారు ఇప్పటి వరకు అంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు లెట్ మీ కంప్లీట్ సార్ లెట్ మీ కంప్లైంట్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన బీఆర్ఎస్ తోటే ఉన్నారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ని బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయ మేరే మేమే అనటాన్ని ఏ విధంగా చూస్తోంది కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ గిరిధర్ గారు చెప్పాలి ఎందుకంటే మహారాష్ట్రలో నుంచి ఉంటారు అటు ఉత్తరప్రదేశ్లో నుంచి ఉంటారు బీహార్లో నుంచి ఉంటారు ఐదు సీట్లు గెలుస్తారు అఫ్కోర్స్ కోర్స్ అది ఆర్జేడీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరట్లో సెకండ్ ప్లేస్లో ఉంటారు ప్రస్తుతం బీఆర్ఎస్లో వాళ్ళు మ్యాక్సిమం సీట్లో నిలబడితే గనక అది ఎవరికి దేశవ్యాప్తంగా చూసుకుంటే వాళ్ళు ఎక్కువ పోటీ చేస్తే బీజేపీకి అది ఫెచ్ అయింది బీజేపీ లాభపడింది అనేది ఖచ్చితంగా ఒక అనాలిసిస్ ప్రస్తుతం ఇక్కడ తెలంగాణలో కూడా అదే రిపీట్ అయితే ఇది బీఆర్ఎస్కి హెల్ప్ అవుతుంది కాంగ్రెస్కి లూజ్ అవుతుంది అనేది వినబడుతోంది డోంట్ యూ థింక్ సో నేను చెప్పేది ఒకటే అండి ఇంతకుముందు మీరే చెప్పారు రాన్సారు వీళ్ళు ఎప్పుడైనా బీ టీమ్ గా వ్యవహరిస్తుంటారు ఎవరికి బీ టీం వ్యవహరిస్తారు అనేది వీళ్ళకేం ఖచ్చిత ప్రణాళికలు ఉండవు ఆ రోజు అవసరాలను బట్టి ఆ రోజు పరిస్థితులను బట్టి వీళ్ళు టిఆర్ఎస్ బిఆర్ఎస్ కానీ బీజేపీకి గానీ టీమ్ గా వ్యవహరిస్తారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి మీరు మైనార్టీ ఓట్ బ్యాంక్ మైనార్టీ ఓట్ల మీదనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికలు చేస్తుంది అనేది కాదు ఇప్పుడు ఇక్కడ ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ ప్రభుత్వం నడిచింది నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదం మీద తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఏమైనా హైదరాబాద్ నగరాన్ని ఎత్తే ఎత్తు బంగళాలు చూపించి తెలంగాణ మోడల్ అని చెప్పి నలుగురు నలుగురు ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మీటింగ్లు పెట్టి తెలంగాణ మోడల్ చూపిస్తారు కానీ వాస్తవంగా చూడాలంటే చాలా మంది ప్రజలు ఇబ్బందులు ఏ పథకం కూడా అమల్లో పోలేదు ఏ మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగుదాయినా రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో మీరు డెవలప్మెంట్ సైడ్ ఓట్లేరు మీరు లైన్ ఏంటంటే మైనార్టీ ఓట్స్ తోటే కాంగ్రెస్ గెలుస్తుంది లేకపోతే గెలవదు అనే ఆలోచన మీరు వేరే కులాలను వేరే వర్గాలను అట్టడుగు ఉన్నటువంటి ప్రజలను వాళ్ళకున్న ఇబ్బందుల గురించి మీరు దృష్టి పెడతలేరు మీరు కేవలం మైనార్టీ ఓట్లు ఎంఐఎం జీలుస్తుందా కాంగ్రెస్ జీలుస్తుందా లేకపోతే బీజేపీ జీలుస్తా అనే దాని మీద కాదు విషయం అక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ ఉందని మీరే చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పరిస్థితులు ఏంటంటే ఇక్కడ మైనార్టీ ఓట్లు బీజేపీ టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కి పడొచ్చు కాంగ్రెస్ కి పడొచ్చు అట్ ద సేమ్ టైం ఎంఐఎం వచ్చినప్పుడు ఎవరి స్టేక్ వాళ్ళు తీసుకోవడం వల్ల నష్టం ఏమి ఉండదు అది అక్కడ బీజేపీ కాంగ్రెస్ కాబట్టి అక్కడ నష్టం ఎందుకంటే అక్కడ పోలరైజ్ చేయాల్సిన అవసరం ఉండే మాకు ఇంటింటికి తిరిగి మీరు ఏ ఏ గాలి నష్టం జరుగుతుందని చెప్పడం జరిగింది ఎంఐఎం మాత్రం వాళ్ళు చాలా టెక్టికల్ గా వాళ్ళ వ్యూహాలు ఉంటాయి వాళ్ళు వాళ్లకు ఇస్తారు వాళ్ళు బిఆర్ఎస్ లాభం చేకూరేలా కొన్ని దగ్గర చేయొచ్చు కాంగ్రెస్ కి లాభం చేకూరేలా కొన్ని దగ్గర చేయొచ్చు లేదా బీజేపీకి లాభం చేకూరేలా చేయొచ్చు వాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక పార్టీగా వాళ్ళ దేశ వ్యాప్తంగా ముస్లింస్ కి యొక్క మేజర్ రిప్రజెంటేటివ్ గా ఎదగాలి అన్నది వాళ్ళ టార్గెట్ దానికోసం వాళ్ళు ఏ పార్టీనైనా ఎక్కడైనా వాడుకుంటారు మనం చూస్తే గతంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటుందో మన హైదరాబాద్లో అంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదా తర్వాత తెలంగాణ కావచ్చు ఎవరు అధికారంలో ఉంటారో వాళ్లతో వీళ్ళు మైత్రి ఉంటుంది గతంలో కాంగ్రెస్తో ఉండేది తెలుగుదేశంతో ఉండేది ఇప్పుడు తో ఉన్నది వాళ్లకు కాబట్టి వాళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉన్నది అది ఎక్కడ వాళ్లకు పార్టీ ఎక్స్పాన్షన్కి ఎవరు లాభపడతారో వాళ్ళని వాడుకుంటారు వాళ్ళు పొలిటికల్ దాన్ని మనం తప్పు పడడానికి ఏం వీల్లేదు అది కాకపోతే ఇప్పుడు నిజంగా వాళ్ళు ఓల్డ్ సిటీకే పరిమితమై మిగతా ప్లేసెస్లో మీరు చెప్పినట్టు నిజామాబాద్ కావచ్చు ఆర్మూర్ కావచ్చు మనకు బైన్సా కావచ్చు లేదా ఇతరత్ర ఆదిలాబాద్ ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడైతే వాళ్లకు కొంత పాపులేషన్ ఎక్కువ ఉన్నదో అక్కడ వాళ్ళు మరి బిఆర్ఎస్ కో లేదా కాంగ్రెస్ కో వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు ఏదో ఫ్రెండ్లీ ఫైట్ అంటూ చేస్తారా లేదా సీరియస్గా వాళ్ళు బరిలో దిగి ముస్లిం ఓట్స్ని వాళ్ళు ఫోకస్ చేస్తారా అన్నది మనం చూడాలి ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా మనకు చెప్పడానికి వీల్లేదు నిజంగా కనుక సీరియస్ క్యాండిడేట్స్ దించి వాళ్ళు కనుక వెళ్ళారంటే కనుక మొట్టమొదట వాళ్ళు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కొడతారు వాళ్ళు ప్రపంచ దేశ వ్యాప్తంగా మైనారిటీ ఓట్స్ గతంలో ఇప్పుడు కాంగ్రెస్ వెనకాల ఉండేవి కాబట్టి నష్టపోయేది ఎంఐఎం ఎదిగితే కనుక నష్టపోయేది కాంగ్రెస్ బీజేపీ ఎందుకు గెలుస్తోంది అంటే కనుక కాంగ్రెస్ ఓటు చీలి ఎంఐఎంకి వెళుతోంది కాబట్టి బీజేపీ గెలిచి ఉండొచ్చు గారు గారు గిరిధర్ చెప్పినట్టు ఇది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ బిజెపి ప్రభుత్వం నేను ఒక క్లారిటీ చెప్తున్నాను బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే సర్వేలు చేయించుకుంటుందో ఎక్కడైతే రీజనల్ పార్టీస్ వర్సెస్ బీజేపీ థిన్ మార్జిన్ మీద అది ఉత్తరప్రదేశ్ కావచ్చు బీహార్ కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు అక్కడ ఉన్న రీజనల్ పార్టీస్ ఎక్కడైతే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీల మార్జిన్ తోటి గెలిచే అవకాశం ఉంటే అక్కడ బీజేపీ ప్రభుత్వము ఎంఐఎం ప్రభుత్వాన్ని పంపి ఎంఐఎం పార్టీని పంపించి అక్కడున్న మైనార్టీ ఓట్లను చీల్చి అక్కడున్న మార్జిన్ తక్కువ చేసే ప్రయత్నం చేసింది ఇది బీజేపీకి ఎంఐఎం అనేది బీజేపీకి బీటీమ్ పార్టీ ఇంకా దాంట్లో క్లారిటీ క్లియర్ మీరు మీరు పాయింట్ సరే అది పక్కన పెడితే అది పక్కన పెడితే ఉన్నారు కాంగ్రెస్ లో అని రేణుకా చౌదరి మాట్లాడారు ఎవరు కోవట్లు కోవట్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలా అని చెప్పి ఒకటండి కోవట్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో తెలుస్తుంది ఎందుకంటే కోవట్లు ఉన్నది కాంగ్రెస్ పార్టీలా అనేది గతం నుంచి ఎంతో ఓవరాల్ గా మాట్లాడుంటారు ఆమె ఖమ్మం రాజకీయం గురించి మాట్లాడితే ఖమ్మంలో ఎంతమంది లీడర్లు ప్రస్తుతం ఖమ్మంలో ఉంది ఇద్దరు ముగ్గురు లీడర్లే ఇంపార్టెంట్ లీడర్స్ ఆమె ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బిఆర్ఎస్ పార్టీ తోటి టచ్ లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ చెప్పిన విధంగా ఇక్కడ బిహేవ్ చేస్తూ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆమె అనేది ఏంటంటే జాయినింగ్స్ చేసుకుంటప్పుడు కూడా జాగ్రత్తగా జాయినింగ్స్ చేసుకోవాలి ఎందుకంటే జాయినింగ్స్ చేసుకుంటప్పుడు మనం ఓపెన్ గా మీరు అన్నట్టు అన్ని గేట్లు తెరిచిపెట్టినప్పుడు ఏ ఎటువంటి వ్యవస్థ వస్తుందో మన సిస్టమ్లకు తెలియదు వచ్చినప్పుడు నష్టం జరిగే ప్రమాదం ఉంది సో ఆమె కోవట్లు అనే వ్యవస్థ గురించి ఆ విధంగా మాట్లాడటం జరిగింది ఎందుకంటే గతంలో ఉన్న కోవట్లే కాదు రానున్న రోజులలో కూడా ఎవరన్నా ఈ పార్టీలకు ఎవరైనా ఇండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇండక్ట్ చేసి లాస్ట్ మినిట్ లా ఇందాక గిరిధర్ గారు చెప్పినట్టు ఇప్పుడు లాస్ట్ మినిట్ లో కొన్ని కాన్స్టెన్సీలలో డిస్టర్బ్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తారుమారు చేసే ప్రయత్నం చేయకుండా ముందు నుంచి జాగ్రత్త పడాలని ఆమె చెప్పుంటారు కానీ ఏ ఇండివిజువల్ ని ఆమె టార్గెట్ చేసిందని నేను అనుకోవట్లేదు